సో నెక్స్ట్ పాయింట్ తను ఆచరించేదే బోధించాలి. సో తను ఎంతవరకు ఆచరిస్తున్నాడో అంతవరకే బోధించాలి. తన అంటే ఆచరించేదే చెప్పాలన్నమాట, ఆచరించింది ఏది కూడా చెప్పకూడదు. సో మ్యాక్సిమం ఆయన అంత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆచరించేది మాత్రమే మాట్లాడతాడు. సో ప్రభుపాద వారు చాలా సందర్భాలు ఆయన ఏదైతే తనకు తెలుసో, ఏదైతే తన సాక్షాత్కారం పొందాడో, ఏదైతే తను ఆచరించాడో, అవన్నీ ఆయన వాళ్ళ శిష్యులకి నేర్పించాడు, చూపించాడు. వాళ్ళకి ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా సరే వాళ్ళకి నిరంతరంగా వాళ్ళకి వాళ్ళని ఎప్పుడు ఆదుకుంటూనే ఉన్నాడు. వాళ్ళకి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ దొరికారు వాళ్ళందరికీ కూడా అప్పుడున్న వాళ్ళు. లేకపోతే అంత సామాన్యంగా అమెరికన్స్ అంత సామాన్యంగా ఎవరు సరెండర్ కాదు. అంటే అంత డబ్బు ఉండి, అంత చదువు ఉండి, ఆ స్థాయిలో పరిజ్ఞానం ఉండి అక్కడ, సో అంత సామాన్యంగా ఎవరికి వాళ్ళు లొంగే రకాలు కాదు. వాళ్ళు గవర్నమెంట్కే లొంగలేదు, వాళ్ళ తల్లిదండ్రులకు లొంగలేదు, ఆ స్థాయిలో ఉన్నారన్నమాట. సో యాక్చువల్ ప్రభుపాద వారు ఎప్పుడు కూడా అసలు సహాయం చేయమని ఎప్పుడు కోరుకోరు. తను ఎప్పుడు ఏదైతే అని చెప్తున్నాడో, సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి అని ఏదైతే చెప్తున్నాడో అది ఫస్ట్ ఆయన ఆచరించి చూపించాడు వాళ్ళకి. తను ఒక్కడే అమెరికాలో ఉన్నప్పుడు, తను ఒంటరిగా ఉన్నప్పుడు, తను ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు తనకు తానే 100 మంది వచ్చినా సరే, 200 మంది వచ్చినా సరే తనకు తానే వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని తనకు తానే కట్ చేసుకొని, ఇదంతా కూడా ముసలిప్రాయంలో, ఇదంతా తనకు తానే పెద్ద పెద్ద అండాలు తెచ్చుకొని మోసుకొని పెట్టుకొని వండి వాళ్ళకు వడ్డించి వాళ్ళ మీద మళ్ళీ ఎన్ని కడుక్కునేవాడు. మళ్ళీ ఎవరిని కూడా తనకు తానుగా వెళ్ళి నాకు ఇది సహాయం చేయగలరని మాత్రం అడగలేదు. సో తన చేసేది వీళ్ళు చూసి వాళ్ళ మనసు చెలించి వాళ్ళకై వాళ్ళు వచ్చి ఆయనకి సహాయం చేశారు. ఏది తను చెప్తున్నాడు, నిరంతరం 24 గంటలు మన కృష్ణుడు గురించి ఆలోచించాలి, కృష్ణుడు గురించి తప్ప ఇంక వేరే ఆలోచించకుండా ఏదైతే ఆ సూత్రాన్ని పదే పదే తన బోధనలో చెప్తా ఉంటాడు. మనం ఆయన యొక్క వ్యవహార శైలిలో మనం చూడొచ్చు. మీరు ఏవైనా మాట్లాడండి, ఎక్కడైనా ఏదైనా తీసుకురాని, ఎక్కడి నుంచైనా సరే ఏ టాపిక్ అయినా మాట్లాడండి, తీసుకొని వచ్చి మళ్ళీ కృష్ణుడు అడుగుతాడు మళ్ళీ వచ్చి. ఎందుకంటే ఆయన అన్నాడు 24 గంటలు మన కృష్ణుడు గురించి ఆలోచించాలన్నాడు. ఆలోచించడం చాలా ఉత్తమం అని చెప్పాడు. అదే ఆయన ఆచరిస్తున్నాడు అన్నమాట. వాళ్ళు సైంటిస్టులు రానివ్వండి, ఒక సోషల్ వర్కర్స్ రానివ్వండి, లేకపోతే అకాడమిషియన్స్ ఎవరు రానివ్యండి, సైంటిస్టులు రానివ్వండి, అల్టిమేట్గా వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మళ్ళీ పోయి కృష్ణుడు ఇవ్వగలరు అన్నమాట. కృష్ణుడు చెప్పిన బోధనలు పర్ఫెక్ట్, కృష్ణుడు ఆచరించినటువంటి ఆయన లీలలు పర్ఫెక్ట్ అని మళ్ళీ అడగలరు అన్నమాట. ఎందుకంటే 24 అవర్స్ కృష్ణుడు గురించి తెలుసుకోవడం అనేది సాధారణ మనలాంటి అసాధారణం, మన వల్ల కాదు. ఎవరిని చెప్పినా కూడా మనం అంత ఈజీగా మనం వాటిని నమ్మ తీసుకోమా, అది ఆచరించదగదేనా అనేది మాకు చాలా సందేహం వస్తుంది. ఒకసారి మన వల్ల కాదు మనం వదిలేస్తాం. కానీ ప్రభుపాద వారు 24 అవర్స్ ఎలా కృష్ణ కాన్షియస్లో ఉండొచ్చు, ఎలా కృష్ణ చైతన్యంలో మనం ఉండొచ్చు అని ఆయన ఆచరించి చూపించాడు. ఆయన చెప్పాడు, ప్లస్ చివరి క్షణం ఆయన ఊపిరి బయట పోయినా కూడా భాగవతాన్ని ఆయన దాని భాష్యాన్ని దాని భావాన్ని ఆయన చెప్పి వాళ్ళ శిష్యులు దాన్ని రికార్డ్ చేసిన తర్వాత చేశాడు అన్నమాట. ఊపిరిపోయే సమయంలో కూడా అంటే పర్ఫెక్ట్గా ఆచరించి చూపించాడు అన్నమాట, పర్ఫెక్ట్గా ఆచరించి చూపించాడు. డే 1 నుంచి వాళ్ళకి పరిచయం అయినప్పటి దగ్గర నుంచి చివరి ఆఖరి రోజు ఆఖరి శ్వాస వరకు అతని జీవితం ఒక తెరిచిన పుస్తకం అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తారు ఇతను చెప్పేది నిజంగా ఆచరిస్తున్నాడా లేదా అని, తను మాట్లాడేది నిజంగా అవి కనిపిస్తున్నాయి లేదా. అందుకే ప్రపంచం అంతా ప్రభావితం అయిపోయింది ఆయనకి. అందులో అమాయకులు కాదు ఆయనకి, అంటే అమాయకులైన వ్యక్తులు కాదు ఆయన ప్రభావితులైంది. ఎవరికి లొంగని వాళ్ళు, ఎవరి గురించి పట్టించుకోని వాళ్ళు, పూర్తి గర్వంతో అహంకారంతో ఉండేటువంటి పాశ్చాత్య దేశాలు వాళ్ళు ఆయనకు లొంగారు అని అంటే, ఆయనకి ఏదైనా చేయ ఆయనకి ప్రాణాలు ఏదైనా ఇచ్చే స్థాయికి వాళ్ళు వెళ్ళారు అని అంటే
దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన ఏ విధంగా తన జీవితాన్ని తను చెప్పిన విధంగా అతను ఆచరించడం. వాస్తవానికి మనం బూడిద నుంచి బంగారు తీయడం, నోట్లో నుంచి శివలింగాలు తీయడం, ఇవన్నీ ఒక ఎత్తు. అవి చాలా సింపుల్గా కొన్ని కొన్ని టెక్నిక్స్తో కొన్ని కొన్ని సిద్ధులతో అవి తీసేయవచ్చు. అది ఇండివిజువల్గా మనకు మనం వెళ్ళి సాధన చేసి కొంతమంది మాస్టర్స్ని కొంతమంది మనం కలిస్తే దాన్ని మనం చేయొచ్చు. అది ఈజియెస్ట్ వే అన్నమాట. ఉన్న తపస్సుల్లో అది చాలా ఈజియెస్ట్ వే. కానీ ఒక మనిషి హృదయాన్ని మార్చి అట్లా కొన్ని లక్షల మందిని ఎవరిని కేర్ చేయనటువంటి అలాంటి పాశ్చాత్య దేశస్తుల్ని వాళ్ళని కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం అనేది ఇది అసాధారణమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే అది ఎలా చెప్పచ్చు అని మనం అనుకోవచ్చు. మన కుటుంబంలోనే ఇవాళ మనము 16 మాలలు చేస్తున్నాం, 8 మాలలు చేస్తున్నాం, 4 మాలలు చేస్తున్నాం. మన కుటుంబంలోనే మన ఉన్న 3, 4, 5 మంది వాళ్ళందరూ ఇవాళ కృష్ణభక్తులు అయ్యారా? మన వాళ్ళే మనతో పాటే ఉన్నారు. అంతా అందరికీ రాముడు గురించి, కృష్ణుడి గురించి తెలుసు, రామాయణం మహాభారతం గురించి తెలుసు, మన సాంప్రదాయాలు తెలుసు, మనతో పాటే ఉన్నారు వీళ్ళంతా. సో వీళ్ళని మనం మార్చుకోగలుగుతున్నామా? మనం వాళ్ళకి సేవ చేసిన తర్వాత కూడా, వాళ్ళకి మనం అన్ని అందించిన తర్వాత కూడా మనం ఈ సాధన చేస్తుంటే మన కుటుంబ వాళ్ళే మనం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మనం చేస్తుంటే మన కుటుంబ వాళ్ళే మన మాటలకి పోలేదే మన ప్రవర్తనకు వాళ్ళు మారుతున్నారు? మారట్లేదు. అలాంటిది దేశాలు దాటి ఎన్నెన్నో మతాలు, కులాలు, ప్రాంతాలు ఇవన్నీ దాటి సో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అని అంటే, ఒక వ్యక్తికి సరెండర్ అయ్యారంటే అది తను చెప్పేది ఆచరిస్తేనే ఈయన ఈ ఎఫెక్ట్ వస్తుంది, లేకపోతే రాదన్నమాట. సో కాబట్టి ఒక మనిషిని మార్చడం అంత ఈజీ కాదు. సో ఒక మనిషిని మార్చడం అంత ఈజీ కాదు. సో మనం మంత్రాలు మాయ మంత్రాలు చేయడం చాలా ఈజీ, మనిషిని మార్చడం అంత సామాన్య విషయం కాదు. కాబట్టి మనం ఆచరించేదే బోధిస్తారు గురువు. సో ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఎంతోమంది ప్రవచనం ఇస్తున్నారు కదా, ఎంతోమంది ఇస్తారు ప్రవచనం. మన యూట్యూబ్ నుండి నిండిపోయింది ప్రవచనాలతో. సో ఎవరైతే ఆ ప్రవచనం ఇస్తున్నారో, సో వాళ్ళ జీవితాన్ని చూసి, వాళ్ళ మాటలు చూసి ఎంతమంది వాళ్ళ కుటుంబాలు డెడికేట్ చేయాలనుకుంటున్నారు ఆ వ్యక్తికి. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాశ్చాత్య దేశాలందరూ కూడా నిజంగా అది ప్రభుత్వ పాశ్చాత్య దేశంలో పోయాడు కాబట్టి ఇదంతా వచ్చింది. మన దేశంలో ఆయనకి ఎప్పుడు ఇక్కడ సక్సెస్ఏ కాదు అసలు. సో ఆ ప్రభుత్వాల వారు ఆయన ఆచరించింది చేశాడు కాబట్టి, ఆయన చెప్పింది చేశాడు ఆచరించాడు కాబట్టి వచ్చింది. అది ఇక్కడ ఉన్నప్పుడున్న ప్రవచనదారులు చూస్తే, సో ఎంతో మందికి వాళ్ళ మాటలు చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి వీళ్ళ లైఫ్ని త్యాగం చేయాలని ఎంతమంది ఉంటారు వాళ్ళకి పూర్తి నమ్మకంతో. చాలా చాలా తప్పు చూస్తారు అక్కడ. కానీ ఈయన దేశాలు కృష్ణుడిని మాత్రమే ముందు పెట్టుకొని, హరినామం మాత్రమే ముందు పెట్టుకొని, ఇంకా ఆయనకేం పెద్దగా అంత గొప్ప ఇంగ్లీష్ చెప్పే ఆయన కాదు, ఆయన అంత అందంగా ఉండే వ్యక్తి కాదు ప్రభుపాద వారు, లేదా గొప్ప టాలెంట్స్ స్కిల్స్ ఏదో చూపించి అటువంటి వ్యక్తి ఏం కాదు, లేదా అజానుబాబుడు ఏం కాదు. సో భౌతిక ప్రపంచంలో ఏవైతే ఆకర్షణటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఏవి ఇక్కడ లేవు ప్రభుపాద. పైగా 1 రూపాయి కూడా తీసుకోవాలి ఇక్కడ నుంచి, ఒక అడ్రస్ లేదు ఆయనది.
సో దేశం కాదు దేశంలో అడ్రస్ లేకుండా సో ముందు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా పోనీ పోనీ పర్సనాలిటీ పరంగా ఏమైనా బయటకు కనబడుతుంటే ఏమీ లేదు సో అంటే భౌతిక ప్రపంచాన్ని ఆకర్షింపబడి ఆయన వెంటే పరిగెత్తడానికి ఆయన ఒక్క లక్షణం కూడా లేదు పోనీ ఎవరోలో ఉన్నాడా ఎవరోలో ఉండి విపరీతమైనటువంటి కార్యాలు చేశాడా ఏం లేదు ఎవరో ఒక 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు పెద్ద ఆయనకి ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఫిదా అయ్యారంటే సో ఆయనకి శరణాగతి అయ్యారంటే అది కేవలం చెప్పి మాటలు మాట్లాడి ఆచరించే వాళ్ళకే జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ పాయింట్ ఎప్పుడు భక్తియుత సేవలోనే నిమగ్నమై ఉండాలి. ఆయనైతే 24/7 నేను చూస్తాను భక్తియుత సేవలో 24 గంటలు నిమగ్నం అవడం అంటే ఏంటి. సో ఆయన లైఫ్ హిస్టరీ ఒకసారి చూస్తాను. సో ప్రభువారు అనేవాళ్ళు అనమాట నేను ఎప్పుడు కృష్ణుడిని మర్చిపోనే సమయం అంటూ లేనే లేదు. మర్చిపోయినటువంటి సమయం లేదు. కృష్ణుడిని 24 అవర్స్ తన కార్యాలతో తన సేవలతో తన పద్ధతులతో 24 అవర్స్ కృష్ణుడు గుర్తుంటాడు అనమాట. ఇది అసాధ్యమా అంటే అసాధ్యమైతే కాదు. సో మనకు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఉన్నాడు అన్నమాట ప్రభువారు. సో ఇదేదో మనం ఎక్కడో ద్వాపరయుగంలో జరిగింది త్రేతాయుగంలో జరిగింది సత్యయుగంలో జరిగింది సో అవన్నీ ఇప్పుడు ఎవరు నమ్మగలం అవన్నీ ఇది నమ్మదగినట్టుగా అయ్యనీ అవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం ఏదో కథలు అన్నా అవన్నీ ఎవరో రాశారన్నా నిజంగా అలాంటి మనిషి ఉంటాడా 24 అవర్స్ ఎవరి గురించి ఆలోచించుకున్నా కేవలం కృషి గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉంటారా అసలు జీవితంలో మనకు అనేక సందేహాలు రావచ్చు. సో కలియుగంలోనే మనకంటే ఒక 50 ఇయర్స్ బిఫోర్ జరిగింది. సో ఆయన యొక్క ఉనికి ఇవాళ ప్రపంచం అంతా చూస్తున్నారు. సో ఆయన ఉన్నప్పుడు 108 మందిరాలే ఉన్నటువంటి కట్టినటువంటి రూపాలు వారు గురువు గారు సాధారణంగా ఆ సంస్థ పెద్దగాని వెళ్ళిపోతే భూములు కానీ వెళ్ళిపోతే క్రమక్రమంగా ఆ ఇన్స్టిట్యూట్ యొక్క ఇది ప్రభావం తగ్గిపోవాలి. ఎందుకంటే 150 వాళ్ళు దాన్ని సమర్థవంతంగా అంత నిజాయితీతో చేయడం చాలా కష్టం. ఎందుకంటే లివింగ్ ఎగ్జాంపుల్ ఉంటేనే మనం కొంచెం కంట్రోల్తో ఆయన ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళి ఆయన అనుసరిస్తూ మనం వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే మన సైట్ నుంచి బయటికి వెళ్ళిపోతారో ఆటోమేటిక్గా మనలో మన సాధన అన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా ఆ విధంగా. సో ప్రభుపాదం వెళ్ళిపోయిన తర్వాత ఈ సంస్థ యాక్చువల్లీ క్రమక్రమంగా తగ్గిపోవాలి. కానీ ప్రభుపాదం వారు ఏ స్థాయిలో ఇచ్చేసి వెళ్ళాడు ఏ స్థాయిలో ఆయన నిరూపించి ఆయన చూపించి వెళ్ళాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ 7 మంత్రాలైనాయి. ఇప్పుడు ఆయన కనబడకుండానే చాలామంది ప్రభావితం అయ్యి ఆయన ప్రభుపాదం వెళ్ళిన వాళ్ళు ఎవరు చూడాలి ప్రభుపాదం అని. సో ఆయన కనబడకుండానే జస్ట్ ఆయన ఇవి మాట్లాడాడు ఇవి అనే ఆచరించి చూపించాడు 24 అవర్స్ ఆయన భక్తి సేవలో ఉన్నాడు అనే ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే ఇన్ని లక్షల మంది దాన్ని ఫాలో అవుతూ వాళ్ళ వంతుగా వాళ్ళు ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నమాట ఎలా ఈ నామ సంకీర్తనని మనం అలాగే ఈ హరికథని మనం ఎట్లా మనం ప్రపంచం చేయాలని ఎవరికి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేసి వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళు ఎవరికి ప్రభుత్వం చూడలేదు. సో ఆయన 24 అవర్స్ నిమగ్నం అవ్వడే కాకుండా అది ఎలా చేయాలో అని ఆయన నిరూపించి చూపించాడు. ఆయన మళ్ళీ అది చూపించారు ఇంకా వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళ శిష్యులు సో వాళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు. సో 24 అవర్స్ కృష్ణ కాన్షియస్ శరీరంలో ఉండడం అంటే ఏంటో ఆయన అది ఉండి చూపించాడు అనమాట. అలాగే గురువు అనేవాడు 24 అవర్స్ భక్తియుత సేవలో నిమగ్నమయ్యే ఉన్నాడు. భక్తియుత సేవ అంటే మందిరంలో కూర్చొని గంట కొట్టుకుంటున్నా కీర్తన మాట అట్లా కాదు
చేసే ప్రతి పనిలో నేను కృష్ణుడికి సేవ చేస్తానంటే భావన చేయడం కూడా భక్తితో సేవ అంటే. ఏ పని చేసినా మన కుటుంబం నడిపినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, సో వ్యవసాయం చేసినా, ఏం చేసినా సరే ఇది కృష్ణుడి, ఇది కృష్ణుడికి అర్పిస్తున్నాను, ఇది కృష్ణుడి కోసం చేస్తాననే భావన చేయడమే భక్తిత సేవ అంటే. 24 గంటలు నిమగ్నం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇంద్రియాలని నిగ్రహించుకొని ఉండాలి. సో ఇక్కడ అందరూ బయటపడిపోతారు ఇక్కడ. సో ఇంద్రియాలని నిగ్రహించుకొని ఉండాలి. సో ఉపదేశామృతం మొదటి మంత్రమే. సో వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్యో విషహేత ధీరః సర్వం అపీమాం పృథ్వింస శిష్యా. వాచో వేగం, మాట్లాడే మాట వేగం తగ్గివాలి. మనస వేగం, విపరీతంగా చంచలంగా ఉండే మనసుని నిగ్రహించుకోవాలి. క్రోధ వేగం, కోపాన్ని ఆపుకోగలగాలి, నిగ్రహించుకోగలగాలి. జిహ్వా వేగం, నాలుక. ఉదరోపస్థ వేగం, మర్మావయవాలు. సో వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఎవరైతే ఈ వేగాల్ని అంచుకోగలుగుతారో, అంచుగల ధీరులు ఉంటారో, వాళ్ళు సర్వం అపీమాం ప్రతిబింబ శిష్య, వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేసుకోగలుగుతారు. వాళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళు శిష్యులుగా చేసుకోగలుగుతారు. ఈ వేగాల్ని అంచుకున్న వాళ్ళు మాత్రమే. సో ఇక్కడ గొప్పలు అవ్వాలంటే ఇంద్రియాలని ఎట్లా వాడాలని కాదనమాట, ఎట్లా విచ్చలవిడితనం చేయాలని కాదనమాట, కళ్ళు ఎట్లా పంపించాలా, ముక్కు ఎట్లా పెంచాలా, నాలుక ఎట్లా పెట్టాలా, వాళ్ళ ఎమోషన్స్ని ఎక్కడ మనం వ్యక్తపరచాలని కాదు, ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతారో తెలిసిన వాళ్ళు మాత్రమే, దాన్ని ప్రాక్టీస్లో పెట్టిన వాళ్ళు మాత్రమే వాళ్ళు పృథ్వింస శిష్యాత్. పృథ్వీం, ఈ మొత్తం భూభాగంలో ప్రతి ఒక్కరిని వాళ్ళు శిష్యుల కింద చేసుకోగలుగుతారు. సో ప్రభువారు చేసినదే. సో ప్రపంచం మొత్తం వాళ్ళు శిష్యుల కింద చేసుకున్నారు. ఒక్కడే 60 సంవత్సరాల తర్వాత పైబడిన వ్యక్తి. సో 24 గంటలు నిమగ్నంలో ప్రభు శిష్యుడి యొక్క సేవలు నిమగ్నమైంది. ఇంద్రియాల్ని పూర్తిగా నిగ్రహించుకోవాలి. పూర్తిగా నిగ్రహించుకున్నాడు కాబట్టి, ఆచరించి చూపించాడు కాబట్టి, 24 గంటలు దాని నిమగ్నమైంది వాళ్ళు చూశారు కాబట్టి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులు అవుతున్నారు. ఆయన లేకపోయినా సరే, సో మనమందరం కూడా జై ప్రభుపాద జై ప్రభుపాద అంటున్నాం. మన ఎవరు చూడలే ఆయన. సో మన ఎవరికి ఆయన గురించి మనకు పది తెలియదు. సో అయినా కూడా ప్రపంచం అంతా అంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంద్రియాలని నిగ్రహించుకొని ఉండాలి. సో అలాంటి వాళ్ళు మాత్రమే గురువులు అవుతారు. టీ కాఫీ తాగే వాళ్ళు గురువులు అవ్వరు. ఏ లేదండి, అన్ని బాగా చేస్తారు, అన్ని మాంసం మానేశారు, అన్ని మానేశారు, బ్రహ్మాండంగా డిస్టర్బ్ కింద పడుకుంటాడు, నేల మీద పడుకుంటారు, కేవలం ఆయన పాలు మాత్రమే తీసుకుంటారు జీవితాంతం అంతా కూడా. అంటే ఎన్నెన్నో తపస్సులు చేసుకుంటారు, ఎన్నో తపస్సులు ఉన్నాయి, ఎన్నెన్నో రకాలుగా తపస్సులు ఉన్నాయి. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్నాడా, ఆయన ఉదయం నుంచి రాత్రి దాకా ప్రవచనం చెప్తానే ఉంటాడండి. అసలు ఎక్కడ శక్తి లేదు, కానీ టీ మాత్రం తాగుతాడండి అని అనుకోండి, అయిపోయినా కథ. ఆయనకి ఏం లేదండి, అన్ని బాగున్నాయి, బ్రహ్మాండంగా అసలు పూర్తి నిగ్రహం అండి, ముక్కుపొడి మాత్రం వేసుకుంటాడు అండి, అంతే అయిపోయినాడు. క్లియర్ అంటే అతను గొప్ప వ్యక్తే ఉండొచ్చు, మనకు అంత సందేహం లేదు. మిగతా పాటిస్తాడు కాదు, ఖచ్చితంగా అతను గొప్ప వ్యక్తే, మనకంటే చాలా గొప్ప వ్యక్తి అతను, దాంట్లో సందేహం లేదు. మనం అణుచుకోలేని, మనం నిగ్రహంలో పెట్టుకోలేని చాలా థింగ్స్ అని పెట్టుకోగలుగుతాడు, అందుకే ఆయన గొప్ప వ్యక్తి వాడు, దాంట్లో సందేహం లేదు. కానీ ఇవి కనబరచడం వల్ల, ఇవి వాళ్ళకి ఉండడం వల్ల గురువు అనే స్థానానికి వాళ్ళు అర్హులు కాదు, అంతే, అక్కడ వరకే. అంటే మనము
ఆయన దగ్గర నుంచి మనం గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దేనికి? ఆధ్యాత్మిక ఎదగడానికి, లేదా ఆయనకి మనల్ని వైకుంఠం చేర్చే శక్తి ఆయనకి లేదు. ఎందుకంటే గురువు అంటేనే ఇవన్నీ నిగ్రహించుకోండి. సో ఇంకెవరైనా సరే ఇప్పుడు చెప్పే చాలా మంది ప్రవచనాలు కార్తలు ఓకే. సో ఈ క్వాలిటీస్ అన్ని ఈ లక్షణాలన్నీ వాళ్ళకి ఆమోదించి చూడండి, కానీ వాళ్ళు గౌరవించే తీరాలి మనం. చాలా విషయాల్లో చాలా పరిస్థితుల్లో మనకంటే చాలా బెటర్ వాళ్ళు, కానీ గురువు పొజిషన్ మాత్రం ఇవ్వలేము. సో వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇచ్చే తీరాలి, బట్ వాళ్ళు ఫాలో కాదు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. సో ఒకసారి ప్రభుపాదుల వారు ఒక ఐదారు ఫస్ట్ ఇనిషియల్ ఒక ఆరు శిష్యులు మంది దొరికారు. వారు మంచి కమిటెడ్ శిష్యులు దొరికారు అన్నమాట. అందరూ మూడు ముగ్గురు గృహస్థులు అన్నమాట, భార్య భర్తలు అమెరికా మొత్తం. సో ప్రభుపాద వారు వాళ్ళకి ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వచ్చారు, ఈ నియమాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో నియమాలను చెప్పుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా వరకు అలాగే చేసుకుంటూ వెళ్ళారు, నియమాలు అలాగే పాటించుకుంటూ వచ్చారు చాలా కమిటెడ్. ఒకసారి వాళ్ళకి ఏమని వాళ్ళకి ఎక్కడో వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళకి ఐస్ క్రీమ్లు ఇచ్చారు అనమాట వాళ్ళందరూ. అన్నీ బాగానే ఉన్నాయి, సరే ఐస్ క్రీమ్ కూడా ఏముంది, బాగా చేసిందే కదా అనుకొని వాళ్ళు కూడా తిన్నారు. దాని తర్వాత తెలిసింది అన్న డ్రెస్ కలుపుకున్నారు వాళ్ళు. అది తెలిసి ప్రభావం చాలా ఆనందం పడ్డాడు. అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు డ్రెస్ తినే ఆ ప్రభుత్వం నుండి వెళ్ళదు, మళ్ళీ ఇప్పుడు ఆ డ్రగ్స్ మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ పాత వాసన మళ్ళీ ఎక్కడ పాస్ అయినా ఒక విధంగా ఆయన ఆందోళన చెందాడు. లేదా మళ్ళీ మళ్ళీ కొత్త అలవాట్లు మళ్ళీ ఎక్కడ మళ్ళీ లాగబడతారేమో అని చాలా ఆందోళన చెంది బాధపడ్డారు. కానీ దాని తర్వాత అన్నాడు అనమాట, దయచేసి ఇంకా బయట ఏది తీసుకోవద్దు, ఎందుకనే మనం ఏది బయట తీసుకోవద్దు, వాళ్ళు ఏం కలిపి ఉంటారో ఎందుకు కలిపి ఉంటారో వాళ్ళు ఏం ఆశించి కలుపుకుంటారో, కాబట్టి మనం ఏం తీసుకున్నా సరే మనం వండుకొనే తిందాము, మనం వండుకొని మనం భగవంతుడికి అర్పించే తిందాం మనము. మన ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఎటువంటి విషయాలు వీటిని ఆడ భలే క్వాలిటీ వేస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ, మంచి నూనె వాడతారు, మంచి హై క్వాలిటీ వెజిటబుల్స్ వాడతారు, పదార్థాలు వాడతారంటే చెప్పలేము. అంటే ఎందుకు ఈ ఎందుకు చెప్పాడంటే, ప్రభుపాదులు వారు ఇంద్రియ నిగ్రహ నిగ్రహించుకోవాలి అనే ఒక పాయింట్ని వాళ్ళ శిష్యులకు కూడా బయట ఐస్ క్రీమ్ అందరం ఇంకోటి ఉందని ఇంకోటి ఉందనో దయచేసి అటువైపు పొరపాటును కూడా వెళ్ళదండి. మీకు కావాలంటే మీరు చేసుకొని మీరు తినండి, మీరు చేసుకొని భగవంతుడికి అనిపించి మీరు తీసుకోండి, కానీ బయటకు మాత్రం తీసుకోవద్దని. ఆ విధంగా పూర్తిగా ఇంద్రియాలను నిగ్రహించుకొని సో అందరినీ సమభావంతో చూడాలి. బయటపడిపోతారు. సో అందరినీ సమభావంతో చూడటం, ఎప్పుడైతే లోపల నుంచి అలిసేటి వర్గాలు కామక్రోధ మోహ లోభ మద మత్సర్యాలు ఈ బయటకు వస్తాయో, అప్పుడు ఆ వ్యక్తి మాత్రమే అందరినీ సమభావంలో చూడగలుగుతాడు. లేకపోతే అది జరిగే పనే కాదు, ఇంపాసిబుల్. సో భగవద్గీత 5:18 విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. సో పండితులేవాడు విద్యా వినయ సంపన్నే, విద్యలో ఉంటాడు, వినయంగా ఉంటాడు, అతన్ని మాత్రమే ఎవరు పండితులు అనాలంటే, అందరూ మన పండిత్ ఓ పండిత్ పండిత్ అంటుంటాం మనం జనరల్గా, పండితుడు అనుకుంటాను. ఎవరు పండితుడు అనాలంటే ఎవరైతే బ్రాహ్మణ్ణి ఏనుగుని కుక్కని కుక్క మాంసం తినేవాడిని కూడా ఓటుగానే చూస్తాడు, ఒకే దృష్టిలో చూస్తాడు, ఒకే దృష్టిలో చూసేటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రం మన పండితులు అనాలి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసుకున్నాను.
మహాత్మాని ఎవరు వినాలి, అలాగే పండితాన్ని ఎవరు వినాలి. పండిత అంటే కదా సంస్కృత పండితుడు అయిపోయాడు, ఫిజిక్స్ పండితుడు అయిపోయాడు, ఇది ఇది అసలు అది ఈ లోపల ఉన్న స్టాండర్డ్స్ అనమాట పండిత అంటే. కానీ భగవద్గీత స్టాండర్డ్స్ ఏంటంటే ఎవరు మనం పండితుడు అంటామంటే అందరినీ సమదృష్టితో చూసేవాళ్ళం. ఎవరెవరిని బ్రాహ్మణుడైనా సరే హయ్యెస్ట్ పర్సన్, ఒక ఏనుగునైనా సరే హస్తి సుని సునక కుక్క సోపాకేచ దాన్ని కూడా తినేవాడు చండాలు. సో హై స్థాయి నుంచి లో స్థాయి వరకు అందరి వంట చూసేవాడు మాత్రమే పండితుడు. సో గురువు అనే వ్యక్తికి అందరి వంట చూసాడు. ఎస్ ప్రభుపాద వారు తన దగ్గరికి ఎవరికి వచ్చినా ఎవరు వచ్చినా సరే దగ్గర తీసుకున్నాడు. వాళ్ళకి వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని ఎలా ఎంగేజ్ చేస్తే వీళ్ళు కృష్ణుడికి వీళ్ళు దగ్గర అవుతారో వాళ్ళ కోసంగా ఆ మార్గాలు కూడా వాళ్ళకి ఇచ్చాడు అనమాట. వాళ్ళకున్న స్వభావాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ వ్యవహారాన్ని బట్టి వాళ్ళు చూసి వాళ్ళకి ఎలాంటి సేవిస్తే వాళ్ళు కొంత ఆనందంగా ఈ మాత్రం వాళ్ళు కృష్ణుడికి సేవ చేయగలుగుతారంటే అని ఎవరు వచ్చినా సరే దూరం పెట్టకుండా పక్కన పెట్టకుండా అందరినీ ఒకే భావంతో చూడడం అంటే అందరికీ సమంగా వాళ్ళకి కృష్ణుడిని అందించడంలో మాత్రం ఆయన ఎక్కడ వీళ్ళకి ఎక్కువ అందించాలి తక్కువ అందించాలి, వీళ్ళు పనికి రారు వీళ్ళు పనికి వస్తారు అసలు ఆయన జీవితంలో లేదన్నమాట. అసలు అందరినీ సమభావంతో చూడడం. సో మనం ఉంటాయి ఈ లక్షణాలు. సో అందుకనే ఈ లక్షణాలు లేని వాళ్ళని మనం గురువు అని అనుకోదు, లేని వాళ్ళని గురువు అని అనుకోదు. మనం వాళ్ళని ఒక సీనియర్ డివోటీస్ కింద లేకపోతే మనకంటే కొంచెం ఆ గౌరవం ఇచ్చి మనం వాళ్ళకి మనం ఎప్పుడు అందుకే మనం ప్రభుజీ అనే పదవికి ఎందుకు వాడతామంటే దానికే అనమాట. సో ప్రభుజీ ఎప్పుడు గురువు కాలేదు అసలు. కాకపోతే వాళ్ళకి ప్రయాణంలో కొంత ముందు నుంచి కొంత అవగాహన ఉంది, కొంత వాళ్ళు పాటిస్తున్నారు, కొంచెం వాళ్ళకి ప్రతి విషయాలు మనకంటే కొంచెం తెలుసు. మనం డెఫినెట్గా దాని దృష్టి మనం వాళ్ళకి గౌరవిస్తున్నాం, వాళ్ళ మాటలు మనం తీసుకొని మనం ఆచరిస్తున్నాం. కానీ గురువు స్థానము గురువే అనమాట. ఈ లక్షణాలన్నీ అతను ఉండాలి, కనిపించినప్పుడు మాత్రమే మనం గురువు అనే పదం వాడి మన లైఫ్ని అంకితం చేస్తాం. ఎందుకంటే తను మాత్రమే వైకుంఠం చేర్చేటువంటి శక్తి కానీ ఆ ధైర్యం కానీ ఓపిక కానీ లేదా ఆ దయ కానీ వాళ్ళకే ఉంటుంది. మనకి మన లెవెల్లో మనకి మనకు తెలిసింది కొద్దిగా దాన్ని మనం చెప్పడానికి మనం ప్రయత్నిస్తున్నాం అంటే. సో అందువల్లనే మనం అనవసరంగా ఒకరిని వాళ్ళకి ఆ లక్షణాలు లేకపోయినా ఆ లక్షణాలు మనం చూడకపోయినా మనం వెంటనే గురువు అని చెప్పు. సో మన భగవద్గీతలో సో ఎవరైతే శాస్త్రాల మీద కానివ్వండి అలాగే గురువు మీద కానీ నమ్మకం లేదనుకోండి, ఈ భక్తి మార్గం మీద కానీ నమ్మకం లేదనుకోండి, వాళ్ళు మళ్ళీ సంసార సాగరంలో మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఈ 9వ అధ్యాయం 3వ శ్లోకం చెప్పేదే అనమాట. సో మనకు ఖచ్చితంగా మనకి శ్రద్ధ ఉండాలన్నమాట. శాస్త్రం పట్ల శ్రద్ధ ఉండాలి, గురువు పట్ల నమ్మకం ఉండాలి, భక్తి మార్గం మీద అచంచలమైన నమ్మకం ఉండాలి. సో ఎవరికైతే ఈ నమ్మకం ఈ శ్రద్ధ ఉంటారో వాళ్ళు మాత్రం తిరిగి రాదు. మళ్ళీ మనకి నమ్మకం లేకపోతే ఖచ్చితంగా మనం తిరిగి వస్తాం. సో 9వ అధ్యాయం 3వ శ్లోకంలో అశ్రద్ధాన పురుష ధర్మస్య పరంతప అప్రాప్యామాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. సో అశ్రద్ధాన అశ్రద్ధగా ఉంటారు ఎవరి పట్ల, దేని పట్ల ధర్మస్య ఎటువంటి పురుషులు అయితే అశ్రద్ధగా ఉంటారో ధర్మం పట్ల అంటే మార్గం పట్ల, ఇక్కడ ఏంటి మార్గము గురువు సాధు శాస్త్రం మార్గం పట్ల ఓ పరంతప అప్రాప్య మాం, అప్రాప్య అంటే వాళ్ళు నా దగ్గరికి రాలేరు, నన్ను అందిపుచ్చుకోలేరు వాళ్ళు. నివర్తంతే ఖచ్చితంగా వచ్చేస్తారు. ఎక్కడికి? మృత్యు సంసార వర్తమని, మళ్ళీ సంసార సాగరం మళ్ళీ వచ్చేస్తారు. సో ఎవరికైతే గురువు సాధు శాస్త్రం మీద భక్తి మీద ఈ మార్గం మీద నమ్మకం ఉండదో
వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సింది. కాబట్టి మనం ఎంత అంటే మన శ్రద్ధ ఎలా పెరుగుతుంది, మనం నిరంతరంగా వాళ్ళ మధ్యలో ఉంటే, భక్తుల మధ్యలో ఉంటే, మనం నిరంతరంగా శాస్త్రాన్ని చదువుతూ ఉంటే, మనం నిరంతరంగా మన సందేహాలు క్లియర్ చేసుకుంటూ ఉంటే, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటే మన శ్రద్ధ పెరుగుతుంది. మనం చేసేటువంటి సాధనలో మనలో మనం అలెస్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్ జరుగుతుందా లేదా, కరెక్ట్ మనం ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా, నిజంగా మనం చెప్పినట్టుగా అక్కడ జరుగుతుందా లేదా మనం అనలైజ్ చేసుకుంటూ తద్వారా మనం ఆటోమేటిక్గా మనకు నమ్మకం పెరుగుతూ ఉంటుంది, మనకి శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడో వాళ్ళకి ఒకసారి తగిలి, ఎప్పుడో మళ్ళీ ఎప్పుడో పండుగ ఒకసారి కనుమొచ్చి, ఓకే ఆ తర్వాత ఎప్పుడో అవసరం మేరకు అట్లా కలుసుకుంటూ ఉంటే శ్రద్ధ ఎలా పెరుగుతుంది, నమ్మకం ఎలా పెరుగుతుంది. నమ్మకం ఉండాలన్నా శ్రద్ధ ఉండాలన్నా సరే మనం వాటి మధ్య వాళ్ళ మధ్యలో మనం కూడా చదువుతూ, మనం కూడా ఎవరు కరెక్టా కాదు మనం అనలసిస్ చేస్తూ ఉండి ఒకవేళ డౌట్స్ ఉంటే అది క్లారిఫై చేసుకుంటే మనకి శ్రద్ధ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఇవి ఇవి చేయకుండా ఉంటే మనకి శ్రద్ధ నమ్మకం రాకపోతే డెఫినెట్గా మనకి తిరిగి రావాల్సిందే కదా, ఖచ్చితంగా రావాల్సిందే. శ్రద్ధ పెంచే కొంది మనం సరెండర్ వైపు వెళ్తుంటాం, శ్రద్ధ పెరిగే కొంది నమ్మకం పెరిగే కొంది మనం ఇంకా ఉత్సాహంతో వరకులెత్తి మళ్ళీ మనం గురువుకి మన లైఫ్ని మనం అర్పిస్తాం అనమాట. అట్లా అలా కాకుండా మనము ఎక్కడైతే అది నేర్పిస్తున్నారో, ఎక్కడైతే అది మనకు అందిస్తున్నారో, ఎవరైతే దాన్ని అందిస్తున్నారో అక్కడ మనం పోకుండా, అక్కడ మనం పోయి నేర్చుకోకుండా, అక్కడ మనకు ఉన్నటువంటి సందేహాలు తీర్చుకోకుండా మనం వాటికి మనం ఎక్కడ కూడా దొరుకుతాం అనుకోండి, మన పడి వేరే వాటికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనుకోండి, ఇంకేదో మన లైఫ్ ఇంకేదో ప్రయారిటీస్ అయ్యాయనుకోండి, మన శ్రద్ధ పెరగదు, నమ్మకం పెరగదు. అలాంటప్పుడు మన సాధన కూడా అక్కడే ఉండిపోతుంది, ఆ సాధన కూడా ఎక్కడో ఊగిసలాడుతూ ఉంటుంది అనమాట. ఇంకొక మన జీవితంలో ఇంకో దెబ్బ పడిందంటే అది కూడా ఉండిపోతుంది అది కూడా. సో శ్రద్ధ పెరగాలన్నా, నమ్మకం పెరగాలన్నా మనం దాంట్లో ఉండి అటువంటి వాళ్ళతో కలిసి సాంగత్యం తీసుకొని అది నిజంగా అది ఎంతవరకు అవి పనిచేస్తా లేదా మనం ఒకసారి చెక్ చేసుకుంటేనే ఆటోమేటిక్గా మనం పెరుగుతూ వస్తుంది. అంటే భక్తి మార్గంలో మనం ఎంత దగ్గరగా ఉంటామో అంత మనం పెరుగుతూనే ఉంటాం. ఇక్కడ డిక్లేర్ అనేది లేదు, మనం తగ్గుతున్నాము అని అంటే మనం దూరంగా ఉన్నామని అర్థం, మనం సాంగత్యానికి దూరంగా ఉన్నామని అర్థం అనమాట. మనలో మన ప్రోగ్రెషన్ కదా ఇలా లేకపోతే మన అర్థం ఏంటంటే మనం దూరంగా ఉన్నామని అర్థం. ఎందుకంటే దగ్గర ఉన్నవాడు ఎప్పుడు వాడి ప్రోగ్రెషన్ ఇలాగే ఉంటుంది, దగ్గరగా ఉంటే ఇంకా డౌటే లేదు అది ఇలా ఉంటుంది, పైకి వెళ్తుంది గ్రాఫ్. దూరంగా ఉన్నామంటే కట్టమే పడిపోతుంది. ఇప్పుడు మనం చెప్పేవచ్చు మనలో మళ్ళీ ఎందుకు ఆ స్థాయిలో లోపల మన ఎందుకు అంత సీరియస్నెస్ లేదు, మనల్ని ఎందుకు అంత తపన లేదు, మన ఎందుకు అంత శ్రద్ధ లేదా అంటే మనం వీటికి దూరంగా ఉన్నాం. ఒకసారి మనం శరీరపరంగా అక్కడ ఉండొచ్చు కానీ మనసు అక్కడ ఉండకపోవచ్చు. శరీరపరంగా అక్కడ ఉండి మనసు అక్కడ ఉండకపోయినా మనం అశ్రద్ధ ధారణ, అశ్రద్ధ నమ్మకం లేకుండా పోతుంది. ఆటోమేటిక్గా మనం భక్తి మార్గం నుంచి చాలా దూరం వెళ్ళిపోతున్నాం. సో అంటే డెఫినెట్గా మళ్ళీ మనం మృత్యు సంసార వర్గం మళ్ళీ రావాల్సిందే ఇక్కడ. సో గురువు ఒక మాట చెప్పాలంటే గురువు అనేవాడు దేవుడు ఒక్కడే అని చెప్తాడు. అంటే సింప్లిఫై చేసి చెప్పాలంటే దేవుడు ఒక్కడే అని చెప్తాడు, ఆ దేవుడు ఎవరిని కూడా చెప్తాడు, ఎక్కడ భయపడ్డు, ఎవరికి భయపడ్డు, ఎవరినో మెప్పించాలనే అవన్నీ మాట్లాడు, అందరూ దేవుళ్ళే, అంతా ఒకటే, అన్ని మార్గాలు తీసుకెళ్తాయి, ఇలాంటి మాటలు అసలు మాట్లాడు. అలా ఎవరు మాట్లాడతారంటే, అలాగ మాట్లాడే వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళు విషయం తెలియని వాళ్ళు, విషయం లేని వాళ్ళు. మూడోది అందరి మధ్యలో తనకు మంచి పేరు ఉండి తన పొజిషన్ నిలబెట్టుకోవాలనుకునేవాడు,
అంటే వాళ్ళు ఎవరిని హర్ట్ చేయకూడదు మనం, లేకపోతే మన ఫాలోవర్స్ తగ్గిపోతారు మనకి. ఇది మాట్లాడటం ఇది వెళ్ళిపోతాడు ఏమన్నా భయం అనమాట, ఇవి మాట్లాడితే వీళ్ళని తప్పు అనుకుంటారేమో. సో అట్లాంటి వాళ్ళు మాత్రమే ఇవన్నీ మాట్లాడతారు. లేకపోతే ప్రభుపాదులు వారు కృష్ణుడే దేవుడు, భక్తి ఒకటే మార్గం, సాధన హరే కృష్ణ మంత్రమే అని ఎంత ధైర్యంగా నిర్భయంగా కమ్యూనిస్ట్ దేశాలైనటువంటి రష్యా చైనా ఇతన్నింటిలో పోయి ఇదే మాట చెప్పాడు. వాళ్ళకి పోయి బుద్ధుడే దేవుడు, బుద్ధం శరణం గచ్చామి, అహింస పరమో ధర్మ, ఇక్కడ మన కీర్తన ఏం చేయబడలేదు, ఏది ఫాలో అండి, అక్కడ వాళ్ళ అట్లా వాళ్ళే మభ్య పెట్టి వాళ్ళు తీసుకురాలి మళ్ళీ రమ్మని చెప్పలేదు. లేదా మీరు మాంసం వారు తీసుకోండి ఏం పర్వాలేదు, టీ కాఫీలు తాగండి అప్పుడు మీరు అది కూడా ఏం చెప్పలేదు. తను చెప్పింది తను చేసింది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాల. ప్రతి కంట్రీలో ఆయన రిసీవ్ చేస్తున్నారు, ప్రతి కంట్రీలో ఆయన బ్రహ్మరథం పట్టారు. సో ఇవాళ ప్రపంచం అంతా ఉంది సాధన మార్గం ఖచ్చితంగా చెప్పాలన్నమాట. ఇది నీ లైఫ్ లాంగ్ చిట్ట చివరి వరకు ఊపిరిపోయేంత వరకు ఈ సాధన మార్గాన్ని వదలకూడదు అంటారు. సాధన మార్గం ఖచ్చితంగా చెప్పాలన్నమాట. ఏం సాధన చేస్తే మన భగవం నుంచి చేరుకోగలుగుతాము, ఆ సాధన రోజు మనం చేస్తున్నామా లేదా అని. సో డెఫినెట్గా ఆయన దాని గురించి ఆయన విచారిస్తాడు. ఆయన మళ్ళీ నాలుగైదు సాధన మార్గాలు ఇవ్వడం, మళ్ళీ నువ్వు ఇది చేసుకో నువ్వు ఇది చేసుకో నీకు అది ఇది మేలేమో నీకు అది ఇంకో ఇది మేలేమో అలా చెప్పడు. అందరికీ ఒకటే సాధన మార్గం ఉంటుంది, చిన్నపిల్లవాడు అయినా సరే పెద్దవాళ్ళైనా సరే. నాలుగోది ఆయన శాస్త్రాల నుండి పరిష్కార మార్గాలు ఇస్తాడు, ఆయన పరిష్కారాలు ఇస్తాడు కానీ ఆయన సొంత అభిప్రాయాలు పెట్టుకొని కాదు, సొంత ఆలోచనలు పెట్టుకొని నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఇలా మాట్లాడు. శాస్త్రాల నుంచి పరిష్కారాలు ఇస్తాడు. శాస్త్రంలో అనేక సంఘటనల నుంచి అనేక వ్యక్తులు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో శాస్త్రం చెప్తుంటాయి ఆ భక్తులు. సో దాంట్లో నుంచి ఆ సాధన దాంట్లో నుంచి పరిష్కారాలు తీసుకునిపిస్తారు అన్నమాట. ఎందుకంటే అవన్నీ ప్రూవెన్ కదా, అవన్నీ కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయినటువంటి ఫార్మాస్ అవన్నీ. అందులో గురువు అనేవాడు కంపల్సరీగా మనలోని అలిసటి వర్గాల్ని దూరం చేస్తాడు, ఆ బాధ్యత తీసుకుంటాడు అన్నమాట. ఇతరుల్లో గర్వం ఎలా తీయాలి, ఇతరుల్లో అహంకారం ఎలా తీయాలి, సో ఇతరుల్లో ఆ లోభము మోహం ఎలా బయట తీయాలి, తన బాధ్యత తీసుకుంటాడు అన్నమాట. నిజమైన బాధ్యత అంటే మనలో ఉన్న అసలైన జబ్బుని బయటికి లాగేయడం అన్నమాట. సో గురువు అనేవాడు సో ఆ బాధ్యత తీసుకుంటాడు. అఫ్ కోర్స్ మనం దాన్ని ఎలా తీసుకుంటాం మన ఇష్టం, ఇంకా మనం ఎందుకంటే అది చేసేటప్పుడు డెఫినెట్గా చాలా మందికి అది చాలా బాధగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళ ఉనికికే ఒకసారి ప్రశ్న వచ్చేస్తుంది భాష శిష్యులకు ఒక్కోసారి, ఎందుకంటే లోపల అంత పేర్కోబడింది. సో దాన్ని ఆయన తన బాధ్యతగా తీసుకొని దాన్ని ఎట్లా దూరం చేయాలా అని తన నిరంతరం ఆలోచిస్తాడు. తర్వాత లాస్ట్ది వైకుంఠానికి చివరికి వైకుంఠం చేర్చేంత వరకు తన బాధ్యత తీసుకుంటుంది ఆ శిష్యుడు పోయేంత వరకు. సో ఇది గురువు ఒక మాటలు చెప్పాలంటే ఈ లక్షణాలు మీకు ఎవరినైనా కనిపిస్తే ఒక్కడే దేవుడు అని చెప్తాడు, ఎవరో కూడా చెప్తాడు. సాధన మార్గం ఇస్తాడు, ఆ సాధన మార్గం నిరంతరంగా చేస్తున్నారా లేదా అని విచారిస్తాడు. ఎందుకంటే ఆ సాధన మార్గమే గట్టెక్కిస్తాను నమ్మకం. నేను మనం ఏదో ఉద్ధరిస్తామని అనుకోడు ఆయన ఎప్పుడు, నేనేదో ఉద్ధరిస్తాను నాకు ప్రమాదం, నేను నీ ప్రాబ్లమ్స్ నేను తీరుస్తానని ఎప్పుడు అనుకోడు. అసలు అలా ఇది కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు మార్గం ఉంది, కృష్ణుడు సాధన ఉంది, కృష్ణుడు సేవ ఉంది, అదే కృష్ణుడిని కాపాడాలి అంతే. అలాగే పరిష్కారాలు ఇచ్చిన శాస్త్రాల నుంచి మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనలో ఉన్న అలిషడ్ వర్గాన్ని తీయడానికి ప్రయత్నిస్తాం. ఫైనల్గా వైకుంఠానికి తీర్చే బాధ్యత తీసుకుంటున్నాం, దీక్ష తీసుకున్న తర్వాత. సో ఈ విధంగా గురువు
ఇవి కనిపించాయంటే ఎవరైనా మీకు కనిపించాయండి. వీటితో పాటు ముందున్న మిగతా లక్షణాలు గురు పరంపరలోనే ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. పూర్వయపు ఆచార్యుల యొక్క బోధనకు అనుసరించి ఉండాలి. ఇంద్రియాలు పూర్తిగా నిగ్రహించుకొని ఉండాలి. ఆ లక్షణాలతో పాటు ఇవిగా ఉన్నాయంటే నో డౌట్ మన లైఫ్ సేఫ్ పొజిషన్ లో ఉందని అర్థం. మన పడిన శ్రమ, మన పడే శ్రమకి, మనం చేసే సేవకి, సో మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే దీంట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసినా అవన్నీ రేపు మనకి మన వెనకాల మనకి ఉపయోగపడబోతుంది. అందువల్లనే సో గురువు ఇంత బాధ్యత తీసుకున్నాడు. గురువే కృష్ణపడే రాడు అనమాట. ఆయన కొంతమంది తన మెసెంజర్స్ని పంపిస్తాడు, ఇక్కడ తన దూతల్ని పంపిస్తాడు. సో వాళ్ళు పెద్ద బాధ్యత తీసుకుంటారు, కృష్ణుడి కోసం తీసుకుంటారు. కృష్ణుడికి ఇష్టం, కృష్ణుడికి ఒకే ఒక గోల్ కృష్ణుడికి ఏంటంటే తన బిడ్డలను తొందరగా రావాలి. అదే తన ఆశయం, అది ఒక్కటే. ఆ ఆశయాన్ని తీర్చడానికి ఈ ఆచార్యులు గురువులు ఈ భూప్రపంచం మీదకి వచ్చి వాళ్ళు అనేక మన మధ్యలో మన మూర్ఖత్వాన్ని వాళ్ళు భరిస్తూ వాళ్ళు అనేక సార్లు హింసకు గురవుతారు. వాళ్ళు మన అమాయకత్వాన్ని, మన మూర్ఖత్వాన్ని, మనలో మొండితనాన్ని, మనం చేసే అనేకమైనటువంటి వికృత చేష్టాలని వాళ్ళు భరించి సో వాళ్ళ మీద ఒక్కసారి మన దాడి వాళ్ళు చంపాలబడుతూ వస్తారు అన్నమాట. అయినా కూడా వాళ్ళు ఇవన్నీ సహించి ఇవన్నీ ఓర్చు వాళ్ళ తెలుసు పాపం ఇవన్నీ తనలో గుణాలను బట్టి పాపం ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఈ అలసటి వర్గాలలో పాపం ఇట్లా అయిపోయాడు అంటే వాళ్ళ ఆత్మనే చూస్తారే తప్ప దాన్ని ఆ ఆత్మ ఎలాంటి పరిస్థితుల్లో పోయి లోపల సతమతం అవుతుందో అప్పుడు ఇతను ఆత్మ ఎప్పుడు స్వచ్ఛమైనటువంటి మనవుడి అంశం కదా. మిగిలినవన్నీ కూడా పాపం ఇలాంటి పరిస్థితులు అతను పడ్డాడని అప్పటికీ జాలి చూపిస్తూనే ఉంటారు. మన చంపాలని చూసినా కూడా సో అందువల్ల ఆల్మోస్ట్ గురువు అంటే మనం కృష్ణుడికి మనం ఎలాంటిది ఇస్తామో, ఎలాంటి మన మైండ్లో ఎలా ఇది ఉంటుందో ఆయన పట్ల ఏ స్థాయిని మనం పెడతాము గురువుని ఇంచుమించు అదే స్థాయిలో మనం పెట్టుకోవాలి. దాని అర్థం కృష్ణుడి లాగా గురువుని కూడా పూజించాలి కాదు, లేదా గురువుని పూజించిన కృష్ణుడు పూజించిన ఒకటే అని కాదు. చూపించే రెస్పెక్ట్ కృష్ణుడు మనం దేవాదేవుడు కానీ మనం ఎప్పటికీ మన రెస్పెక్ట్ చూపిస్తాము, రెస్పెక్ట్ గా మనం ఎట్లా ఉంటాము. సో గురువుని కూడా అదే భావన మనం చూడాలి. అందుకే ఇక్కడ 11వ శ్లోకం భాగవతం 17:27 శ్లోకంలో ఆచార్యం మాం విజానీయ నవమన్యేత కర్హిచిత్ నామర్త్య బుధాను సూయతే సర్వదేవ మయో గురు. ఆచార్యుడు అనేవాడు కృష్ణుడు అంటాడు అన్నమాట స్వయంగా. ఆచార్యుడు అనేవాడు నా ప్రతినిధి, నాతో సమానం ఉంచుకుంటాడు. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని అవమానించకూడదు. నవమాన్యత కర్హిచిత్ అంటే ఎట్టి పరిస్థితుల్లో నా అవమాన్యత అవమానించకూడదు. అతను మనలాంటి వ్యక్తి అని మర్త్య బుద్ధ అంటే మనలాగా అతను కూడా మనలాంటి వ్యక్తేలే. ఓకే, మన స్థాయిలోంచి ఆయన చూడకూడదు, మన స్థాయిలోనే ఆయన లెక్క వేయకూడదు. అసూయతో సో మనం ఎప్పుడు ఏమని అనుకోవాలా, సర్వదేవో మయో గురుకు. ఆయన అందరు దేవతల యొక్క ప్రతినిధి అని అలాంటి ఒక పొజిషన్ మనం ఎప్పుడు పెట్టుకోవాలి. మన ప్రోపాలను చూసినప్పుడు కానీ లేదా మన రేపు దీక్ష తీసుకుంటే గురువుని తీసుకుంటున్నా, సో ఆ స్థాయిలో మనం చూడాలి తప్ప మన ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో ఒకసారి క్వాలిఫికేషన్లో మనకంటే తక్కువ అవ్వచ్చు, అకాడమిక్గా వయసులో మనకంటే తక్కువ ఉండొచ్చు, లేదా మనతో పాటు కూడా ఉండొచ్చు, లేదా శరీర సౌష్ఠవం ప్రకారంగా శరీరంగా మనం చూసినప్పుడు మనకు ఎత్తు పొడుగు ఇవన్నీ ఉండకపోవచ్చు. సో వయసులో చాలా చిన్నవాడు అవ్వచ్చు, ఎట్లయినా సరే
సో వన్స్ ఆ లక్షణాలు కనిపించాయంటే ఆ లక్షణాలు మన ముందు చూపిన లక్షణాలు కనిపించాయంటే మనం కృష్ణుడికి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తామో మనం అలాంటి రెస్పెక్టే మనం మెయింటైన్ చేయాలి 100% మెయింటైన్ చేయాలి లేకపోతే అది అపరాధం అవుతుంది సో అందువల్ల ఇక్కడ కృష్ణుడే స్వయంగా అంటున్నాడు ఆచార్యుడైన వాడు నా ప్రతినిధి లేదా నన్ను చూసుకున్నట్టుగా చూసుకోవాలి అని మా భుజాన్య ఇక్కడ మళ్ళీ గురువుకి ఇక్కడ మళ్ళీ బంగారు కిరీటాలు ఓకేనా ఆయన మళ్ళీ గరుడు వాహనాల్లో మళ్ళీ ఆయన్ని ఊరేగించడాలు మళ్ళీ ఆయన సపరేట్ గా మళ్ళీ ఆయన సపరేట్ మళ్ళీ గుళ్ళు కట్టడాలు అవన్నీ చేయకూడదు మళ్ళీ గురువుని కృష్ణ ప్రతినిధిగా కృష్ణుడి లాగా గౌరవించాలి అంతే అంతేగాని గురువు ఉంటే చాలే కృష్ణుడు అవసరం దేవుడు అవసరం లేదు లేకపోతే దేవుడు ఉంటే చాలే గురువు అవసరం లేదు ఇంచుమించు చెప్పాలంటే రెండు పటాలు లాంటివి గురువు ఉండాలి భగవంతుడిని మనం చూసుకోవాలి ఎక్కడైతే గురువు ఉంటాడో గురువు ఖచ్చితంగా కృష్ణుడిని వైపు ఇవ్వడమంటాడు కృష్ణుడు నా ప్రతినిధి సేవ చేసుకోమంటాడు సో ఇవన్నీ విడదీరైనటువంటి బంధాలు అన్నమాట గురువును అవమానించిన కృష్ణుడు తట్టుకోడు కృష్ణుడు కానీ అవమానించిన గురువు తట్టుకోడు సో కృష్ణుని తక్కువగా చేసిన గురువు ఒప్పుకోడు గురువుని తక్కువగా చేసిన కృష్ణుడు ఒప్పుకోడు దాని అర్థం ఓకేనా కృష్ణుడు చేసేటువంటి గురువు చేయాలని కాదు మళ్ళీ సో ఆ చిన్న డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి సో ఇది చాలా ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం భక్తుల మధ్యలో ఉంటేనే మనకి ఇవన్నీ నేర్చుకోగలుగుతాం మనం ఇది థియరిటికల్ గా మనం మాట్లాడిన వెంటనే మనం వీటిలోకి వెళ్ళి ఆ తేడాలు వెంటనే ఇప్పటికిప్పుడే మనం గమనించలేము ఇప్పుడు టేక్ సమ్ టైం సారీ కాబట్టి ఫైనల్ గా మనకి 5-10 minutes ఉన్నట్టు ఉంది సో సో భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు వారు ఇది పర్ఫెక్ట్ జగద్గురు అన్నమాట ఎట్లా అయిన జగద్గురు సరే ఏం చేశాను జగద్గురు అయ్యాడు జస్ట్ ఊహించుకోండి జస్ట్ మనల్ని ఆ పొజిషన్ లో పెట్టుకోండి 65 సంవత్సరాల వయసు అన్ని కోల్పోయి ఎవరు లేక ఆర్థికంగా ఒక రూపాయి కూడా లేక ఒంటరి వాడైపోయేసి ఎటువంటి సపోర్ట్ లేకుండా 65 సంవత్సరాల వయసు జస్ట్ ఎప్పుడు అది అది మనసులో పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా మనం 35-40 ఇయర్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడే మనకి కీళ్ళని ఇంప్రూవ్ చేస్తున్నాయి కాళ్ళని ఇంప్రూవ్ చేస్తున్నాయి సో ఒకసారి మీరు అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవడం మనమైతే ఏం చేయగలుగుతాం ఆ వయసులో అని పద్దెనిమిది వేల శ్లోకాలు భాగవతం రోజుకి ఒక శ్లోకం కింద మనం తీసుకుంటే 50 సంవత్సరాలు పడుతుంది మనకి అది చదవాలని భాగవతం 18 పుస్తకాలు ఉన్నాయి అట్లా 12 స్కందాలే కానీ 18 పుస్తకాలు ఒక్కోటి భగవద్గీత సైజులో ఉంది 18 వేల శ్లోకాలు ఈయన రాయడమే కాకుండా ప్రతి పదానికి మళ్ళీ అర్థం ఇచ్చి దాని భావం రాసి మళ్ళీ దాని భాష్యాలు రాశాడు మన ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ రోజు ఒక శ్లోకం కింద పట్టుకుంటే మనకి 50 సంవత్సరాలు టైం పడుతుంది అది మొత్తం బాగుంది ఒక శ్లోకం చదివితే రోజు భగవద్గీత 700 శ్లోకాలు రోజు ఒక శ్లోకం కింద కాలం చదివితే 2 సంవత్సరాలు పడుతుంది మనకి ఒక పుస్తకం అది చైతన్య చరితామృతం 11,555 శ్లోకాలు ఇది ఒక శ్లోకం కింద చదివేవంటే ఇట్లాంటి 9 పుస్తకాలు ఉన్నాయి ఇట్లాంటివి 31 సంవత్సరాలు పడుతుంది ఆయన 40 మొత్తం ఇవన్నీ వీటితో పాటు ఇంకొన్ని పుస్తకాలు మనం మొత్తం 147 పుస్తకాలు రాశాడు మొత్తం బెంగాలీలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఇంగ్లీషు ప్రముఖంగా ఇంగ్లీష్లో ఉన్నాయి ఆ పుస్తకాలు నెలకు ఒక పుస్తకం చదవాలని మనం పెట్టుకున్నా సరే 13 సంవత్సరాలు పడుతుంది అది కాకుండా వాళ్ళు భగవద్ దర్శనం ఆయన మాసపత్రిక ఇది మంత్లీ మాసపత్రిక
దానికి మళ్ళీ ఆయన రాసేవాడు. 7,000 ఉత్తరాలు రాశాడు అనమాట ప్రపంచం మొత్తం ఆ టెంపుల్స్ ని తన శిష్యుల్ని ట్రైన్ చేయడం కోసం 7,000 ఉత్తరాలు రాశాడు. అవి కానీ మనం పుస్తక రూపం తీసుకుంటే భగవద్గీత సైజులో 5 పుస్తకాలు అవుతాయి. వేల కొలది ప్రవచనాలు, ప్రవచనాలు అయితే ఎన్నో చెప్పాడో మనకు తెలియదు. రికార్డ్ అయినవి కొన్ని వేలు ఉన్నాయి. రికార్డు అంటే రికార్డింగ్ మెషిన్ లేకుండా ఎన్ని చెప్పాడో మనకు తెలియదు. మళ్ళీ 102 మందిరాలు కట్టించాడు, 10,000 మందికి పైగా దీక్షలు ఇచ్చాడు. వర్ణాశ్రమ పల్లెలు అంటే ఫామ్ కమ్యూనిటీస్, ఒక్కోటి 50 ఎకరాలు ఉందో, 100 ఎకరాలు ఉందో, 200 ఎకరాలు ఉందో, 500 ఎకరాలు ఉన్నాయి తెలీదు, ఇట్లాంటి ఒక 50-60 ఉన్నాయి. దాని వర్ణాశ్రమ విలేజెస్ లేదా ఈకో విలేజెస్ అంటారు అన్నమాట. అంటే సింపుల్ గా అక్కడ ఒక సర్వసాధారణ జీవితం జీవించడానికి భగవంతుని సెంటర్ గా పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ భక్తిని కొనసాగించుకుంటూ సో చేసేటువంటి వాతావరణం అనమాట ఆ వర్ణాశ్రమ పల్లెలు. ఇవి ఒక 40-50 ఉంటాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద. వీటిని ఒకవైపు గైడ్ చేస్తూ ఆయన వీటిని ఎలా కట్టాలి, వాటిలో ఎలా ఉండాలి, అక్కడ ఏవేమి పద్ధతులు అనుసరించాలి, ఇప్పుడు ఏమేమి కార్యాలు చేయాలి అక్కడ, మళ్ళీ ఎవరికి ఏం తెలియదు, ఇవన్నీ ఎవరికేం తెలియదు ఇక్కడ. ఇవన్నీ ఆయన చెప్పి ఆయన నేర్పించాలి అందరికి, ఆయన చూపించాలి అందరికి. ఇదంతకి గోవింద రెస్టారెంట్స్, సో అందరూ రకరకాలుగా వస్తారు, రకరకాలుగా తింటారు, కానీ అందరూ ప్రసాదం తినరు కదా. సో గోవింద రెస్టారెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చే ఐటమ్స్ని భగవానికి ఆఫర్ చేసి వాళ్ళకి హోటల్ లాగా, హోటల్స్ లాగా, రెస్టారెంట్స్ లాగా మెయింటైన్ చేయడం. అలాగే హాస్టల్ స్కూల్స్ బృందావనంలో, మాయాపూర్లో స్కూల్స్ కట్టించడం, మళ్ళీ మధ్యాహ్న భోజన పథకం, మళ్ళీ 200,000 పిల్లలు ఫ్రీ మీల్స్, అలాగే హాస్పిటల్స్ వైద్యశాలలు, ఇవన్నీ 11 సంవత్సరాలు జరిగింది. 11 సంవత్సరాలు ఇదంతా జరిగింది. మనం మాట్లాడుకున్న ఇవన్నీ కూడా ఇది జీవితాంతం జరిగింది కాదు, ఇది ఆయన పుట్టినప్పుడు చేసింది కాదు ఇదంతా. బహుశా నాకు తెలిసి 1965-66 నుంచి స్టార్ట్ అయ్యి 1977 ఆయన వెళ్ళిపోయారు. అంటే కేవలం 11 ఇయర్స్లో 14 సార్లు ప్రపంచం అంతా చుట్టి చేశాడు అమ్మ. సో ఇప్పుడు ఏం చెప్తాం, ఇప్పుడు దీని గురించి మనం ఏం మాట్లాడుతున్నాం, కేవలం 11 సంవత్సరాలు 65 సంవత్సరాలు భయపడిన వ్యక్తి. సో ఇవి చేయగలడా అసలు, మన ఊహల్లోకైనా ఉందా అసలు? నేను చెప్పాను ఒక శ్లోకం చదివితేనే, భాగవతం లేదా భగవద్గీత చిత్ర చిత్రామృతం ఒక శ్లోకం చదివితేనే, ఎన్నో శ్లోకం చూడండి, 50+2+31+83+13 96 ఇక్కడికే ఈ చదివితేనే 96 సంవత్సరాలు అయిపోయినాయి ఇక్కడికి. జస్ట్ చదివితేనే, నేను చెప్పి చదివితేనే ఇది. ఆ పుస్తకాలు రాయడం ఏంటి, దాని ప్రింటింగ్ ఏంటి, దాని ఎడిటింగ్ ఏంటి, సో దాన్ని మళ్ళీ ఆర్డర్లో పెట్టడం ఏంటి, దాని మదర్ మార్కెటింగ్ ఏంటి, దాని వచ్చే లావాదేవీలు ఏంటి. సో ఇవన్నీ 11 సంవత్సరాల్లో జరిగింది అంటే ఎటువంటి, అందుకే మనం అంటాం జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయం. సో ఇది గురువు అంటే, సో అందుకే మనం ఎవరిని బట్టి వాళ్ళని గురువు అని అంటాను. జస్ట్ మన ముందు కొన్ని బాహ్యంగా కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయని, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారని, అందుకే మనకి ఎప్పుడున్నా గురువు అంటే మన కోపాలు గుర్తు రావాలి. ఆయన స్టేచర్ని, ఆయన స్థాయి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి అని
సో అందుకనే వాళ్ళు జగద్గురులు అవుతారు. సో గురు యొక్క లక్షణాలు ఒకసారి నేను రివైజ్ చేస్తే ఒక మాటలో, సో ఇవి జస్ట్ మీరు ఈ లిస్ట్ చెక్ లిస్ట్ పెట్టుకుంటే చాలు మీరు అందరిని ఏరి పారేయచ్చు. ఎందుకంటే ఎన్నో జన్మల తర్వాత వచ్చిన ఒక్క మానవ జన్మ ఎవరికి ఇవ్వబోతున్నారు? సో ఎవరి చేతుల్లో పెట్టబోతున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట మన లైఫ్. అందుకనే మనం ఎన్నెన్నో విస్తున్నాం, ఎన్నెన్నో విస్తున్నాం, ఎన్నెన్నో వెతుకుతున్నాం మనం, ఎన్నెన్నో వచ్చుతున్నాం మనం. ఇప్పుడు సెల్ ఫోన్ కొన్నాము, ఎలా పనిచేస్తుంది, ఎట్లా చేయాలి, ఎట్లా ఆపరేటింగ్, వెంట వెంటనే దాని కాలు వెళ్ళి డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటాము, డీలర్స్ అనుకుంటాము, టెక్నీషియన్స్ అనుకుంటాము. దాన్ని ఆపరేట్ చేయడానికి మనం ఒక 3-4 నెలలు తీసుకుంటాం అనమాట దాన్ని మొత్తం కట్టుకోవడానికి. జస్ట్ ఒక సెల్ ఫోన్ సింపుల్ ఒక లైఫ్ టైంలో రీసెర్చ్ లైఫ్ టైం జస్ట్ దాన్ని ఆపరేయడానికి మనకు 3-4 మంత్స్ పడితే హ్యూమన్ లైఫ్ అసలు వచ్చింది సెర్చ్ చేయడానికి భగవంతుడు ఉండాలి. భగవంతుడు ఎవరు తెలుసుకోవడానికి తెలుసుకొని మనము ఈ జన్మ జరాబేది నుంచి ఎట్లా బయటపడాలా అని బయటపడడానికి ఇచ్చే ఒకే ఒక అవకాశం దొరికింది మానవ జన్మ. అది ఎవరి చేతుల్లో ఉండాలి అంటే అది అంత సీరియస్, అది అంత సీరియస్ గా మనం సెర్చ్ చేయాల్సింది అనమాట. ఎస్, ఒక లైఫ్ టైం పోయినా పర్వాలేదు ఎవరు అని వెతుకోవడానికి, ఒక జీవితం పోయినా పర్వాలేదు, బట్ అది మీనింగ్ఫుల్ గా ఉంది. ఎందుకంటే మనం వెతకడంలో పోయాం మనం. సపోజ్ ఈ లైఫ్ మనం దొరకపోవచ్చేమో, ఇబ్బంది ఏమి లేదు, కానీ మనలోని ఆ తీవ్రతను చూసి కృష్ణుడు నెక్స్ట్ లైఫ్ మళ్ళీ ఇస్తాడు. సో డెఫినెట్ అనమాట. అంతేగాని ఎవరి చేతులు అంటే వారి చేతుల్లో పెట్టబోకండి మీ జీవితాన్ని. మన యువ చేతిలో మన చేతిలో పెట్టి తర్వాత మనమే మనం మోసపోయి అసలు ఆధ్యాత్మికత లేదు, అసలు భక్తి లేదు, అంతా బోగస్ అని మనం అంటాం అనమాట. మనం సరిగ్గా దాని యొక్క ప్రామాణికత తెలుసుకోకుండా, ప్రమాణాలు తెలుసుకోకుండా, మనం సరిగ్గా దాని గురించి అన్వేషించకుండా, మనం సరిగ్గా రెండు వ్యక్తులు మనం అప్రోచ్ కాకుండా మనం వెళ్ళేసి ఎవరో చేతిలో పెట్టి తర్వాత మనం ఏం ఎవరిని బ్లేమ్ చేస్తాము, మొత్తం ఇన్స్టిట్యూట్ని బ్లేమ్ చేస్తాం, మార్గాన్ని బ్లేమ్ చేస్తాం, ఆ వ్యవస్థని బ్లేమ్ చేస్తాం, మనం సిస్టమ్ని బ్లేమ్ చేస్తాం. సిస్టమ్ కరెక్టే, ఈ మార్గం కరెక్టే, అవన్నీ కరెక్టే, బట్ నువ్వు ఎంచుకున్న వ్యక్తి తప్పు. అంతే, ఆ వ్యక్తి కాదా ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఎట్లాగైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రతి డాక్టర్ మనకేమి మనం వెళ్ళిన వెంటనే మనకు దొరికే క్యూర్ కాదు. మనం ఏం చేస్తాం, డాక్టర్ ఏమన్నా నమ్మకూడదు, ఓకేనా, అసలు ఈ వైద్యం అనేది తప్పు, వీళ్ళంతా దొంగలే, వీళ్ళంతా, నేను ఇంకా వైద్యమే చేయించుకోను అని అంటామా, లేకపోతే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తామా? ఇంకో అంతకంటే స్పెషలిస్ట్ అయిన వ్యక్తి, అంతకంటే ఇంకొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఎడ్యుకేటెడ్ ఇంకొంచెం హైలీ క్వాలిఫైడ్ పర్సన్ మనం వెళ్తాము, మరి జబ్బు తీర్చుకుంటాం కదా. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే ఒక దగ్గర పోయి మనం మోసమైన తర్వాత, లేదా అక్కడ ఏదో మనం ఇదైన తర్వాత, అంతే ఆ భక్తి అంతా బోగసే, ఆధ్యాత్మికత అంతా కూడా అంతా వీళ్ళు జస్ట్ వ్యాపారించడానికి ఏమేమి మాట్లాడుతున్నారు, ఇదంతా ఏమి జరగదు ఇక్కడ. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు, ఎటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, ఎటువంటి దగ్గర పోయి నువ్వు ఏమి ఆశించి వెళ్ళావు? ఫస్ట్ అసలు మనమే ఏమి ఆశించుకుంటే వెళ్ళాం, కానీ మనం ఆశించి వెళ్ళి ఉంటాం మనం. అంతే. సో ప్రభుపాదుల వారు ఎందుకనే మనం మోసపోకూడదని, మనం జాగ్రత్తగా ప్రతి అంశంలో మనం చూసుకోవాలని, అందుకనే ఆయన శాస్త్రాలు రాసిన ఇవన్నీ ఆయన వ్యాఖ్యానాలు రాసినా కూడా ఒక వ్యక్తికి ఎంత ధైర్యం ఉంటే పదానికి ఆయన అర్థం ఇస్తాడు. ఆయన నిజంగా మోసం చేయాలనుకుంటే ఆ పదానికి అర్థం ఇవ్వాల్సిన అవసరం లేదు. పదానికి ఇచ్చాడు అని అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఎంత జెన్యున్ గా ఆయన ప్రజలు ట్రై చేస్తున్నాడు. పైగా ఆయన భాషలు మీద చదువుకుంటూ వెళ్తే ఆయన చెప్పే ప్రతి మాటను కోట్ చేస్తాడు. పలానా పురాణం ఇలా ఉంది, పలానా ఉపనిషత్తులో ఉంది, పలానా
వేదాల్లో ఫలానా ఫలానా గురించి ఇచ్చింది అని మొత్తం కోట్ చేసేస్తారు. అంటే అంత ట్రాన్స్పరెంట్ గా పెట్టినారు అన్నమాట. నేను చెప్పేది కూడా నా సొంతంగా నేను చెప్పట్లేదు, నా అభిప్రాయం కూడా నేను మాట్లాడలేదు, నేను నేను ఉన్న విషయం మధ్య చెప్తున్నాను అంటున్నాను. సో ఆ విధంగా మనం సో గురువుని మనం ఎంచుకోవడానికి మనకు కావాల్సినటువంటి లక్షణాలు సో మనం డిస్కస్ చేసేవాళ్ళం కాబట్టి సో దీంతో ఈరోజు గురువు యొక్క లక్షణాలు గురువు యొక్క నిర్వచనం ఇవని మనం చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.